వివిధ వేదికలకు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులకు సభాసదులకు నా నమస్కారాలు. ఈ అభినందన సమావేశం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు మిత్రులకు నా అభినందనలు. ఇందులో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు నా కృతజ్ఞతలు. మాన్యుల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ప్రజాప్రతినిధులందరూ పార్లమెంటు నుండి అసెంబ్లీ నుండి కౌన్సిల్ వరకు ఒకేసారి రాజీనామా చేయడం ఎంతటి చారిత్రక సన్నివేశమో చాలామంది చెప్పారు, నేను మళ్ళీ మీకు చెప్పనక్కర్లేదు. దీనితో మనకు నిరూపించబడిన వాస్తవం ఏమిటి? ఒకటి, ప్రత్యేక రాష్ట్రం కొరకు నడుస్తున్న తెలంగాణ ఉద్యమం ఎంత బలమైంది. రెండవది, ఈ ఉద్యమానికి ఇప్పుడు సారథ్యం వహిస్తున్నటువంటి చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెరాస నాయకత్వం నిబద్ధత ఎంత గొప్పది అని నిరూపిస్తున్నాయి. కనుకనే మళ్ళీ ఒకసారి ఒక పాతకాలపు ఉద్యమ కార్యకర్తగా చంద్రశేఖరరావు గారికి, ఇతర శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. సరే, మన వాళ్ళు రాజీనామా చేశారు, మళ్ళీ ఎట్లా పోటీ చేస్తారు, గెలుస్తారు సందేహం లేదంటే అది చర్చనీయాంశం కానే కాదు. వారు కంటెస్ట్ చేయడం గెలవడం చర్చనీయాంశం కాదు. ఏమిటి చర్చనీయాంశం? రాబోయే ఎన్నికల్లో అవి బై ఎలక్షన్సా లేక జనరల్ ఎలక్షన్సా, ఎప్పుడొచ్చినా ఏ రోజు వచ్చినా కాంగ్రెస్ పార్టీని నిలదీయడం. ఏమిటి మీ స్టాండ్? మీరు చెప్పింది ఏమిటి, చేస్తున్నది ఏమిటి? పెద్దలు పొత్తూరు వెంకటేశ్వరరావు చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి చెప్పింది చేసే అలవాటు లేదని. అది మళ్ళీ నిరూపించబోతున్నాం, మీరు చెప్పింది ఏమిటి, చేస్తున్నది ఏమిటి? అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర పార్టీలను కూడా ప్రశ్నిస్తున్నాం, మీ వైఖరి ఏమిటి చెప్పండి స్పష్టంగా. మేము యాచించడం లే, మిమ్మల్ని అడుగుతున్నాం. ఎస్ సార్ నువ్వు అనండి, మీరు ఏది చెప్పినా సిద్ధమే. కానీ ఈ ప్రశ్నను మనం అందరం ప్రస్ఫుటంగా అడిగేది కాంగ్రెస్ను. నేను వివరాల్లోకి ఉనక్కని మీకు తెలుసు, కానీ కొన్ని విషయాలు ప్రస్తావించక తప్పదు. దురదృష్టకరమైనటువంటి భాగం మొత్తం ఉద్యమంలో ఏంటంటే, మిత్రులు విటర్గా చెప్పినాడు, తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ నాయకత్వాల పాత్ర. నాకు ఆంధ్ర నాయకత్వం పత్రి ఈరోజు అంత కోపం లేదు. ఈరోజు నాకున్న ఆగ్రహం అంతా ఈ ప్రాంతపు కాంగ్రెస్ నాయకులపైనే. మీరందరూ టెలివిజన్లో చూసే ఉంటారు, మన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన రోజు వారు చేసిన ప్రసంగాలు వినే ఉంటారు. వారంతా బయటికి వెళ్ళిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన 2-3 కాంగ్రెస్ మంత్రులతో రాజశేఖర రెడ్డి పలికించిన పలుకులు ఏమిటి? చిన్నారెడ్డి శ్రీనివాస్ ఏమంటారు, కాంగ్రెస్ తెలంగాణ ఇస్తారని ఎప్పుడు చెప్పలేదు అన్నారు. రికార్డెడ్ ఇవన్నీ. అయితే ఏమని మీరు ఏం చెప్పినారు ఎన్నికల ముందు? ఏం చెప్పారు? కాంగ్రెస్ తెలంగాణ ఇస్తారని చెప్పలేదు అని ఒప్పుకుంటాం, మరి మీరు చెప్పింది ఏమిటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము తెలంగాణ ఇవ్వము అని మీ సోనియాగాంధీ కరీంనగర్లో చెప్పిందా? మీ మేనిఫెస్టోలో ఉందా? కామన్ మెంబర్ ప్రోగ్రామ్ ఉందా అని అడుగుతాం. రోజుకొక మాట ఆ తతంగం చెప్పనక్కర్లేదు, ఆ మేనిఫెస్టోలో ఏముంది అంటే, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పలేదు అనే వాళ్ళు ఈరోజు జవాబు చెప్పవలసింది ఏమిటంటే, తొలి దశల్లో మొదటి ఎస్ఆర్సీ రికమెండేషన్ను గౌరవిస్తాము అన్నారు. గౌరవించిండ్రా? దాంతో తోక పెట్టిండ్రు 2వ ఎస్ఆర్సీ అని. సరే, మనకుండే అభ్యంతరం లేదు, కనీసం వేసిండ్రా? కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ గురించి ఎజెండాలో చేర్చినప్పుడు ఆనాటి అగ్రనాయకత్వమే తెలంగాణ విషయం లోపల 2వ ఎస్ఆర్సీ మా ఎజెండాలో లేదు, కామన్ మినిమం ప్రోగ్రాంలో ఉన్న ప్రకారమే చేస్తామని ప్రణబ్ ముఖర్జీ 10 సార్లు చెప్పిండు, ఒకసారి హైదరాబాద్లో చెప్పారు. దాని అర్థం ఏమిటి? కమిటీ ఎందుకు వేసిండ్రు? ఏకాభిప్రాయ సాధనతో అంత పెద్ద డ్రామా ఎందుకు నడిపిండ్రు?
ఏకాభిప్రాయం వచ్చింది, వివరాలకు కూనక్కర్లేదు, రాలేదంటున్నారు. ఏకాభిప్రాయం ఎలా కుదిరిందో అని పార్లమెంటుకు తెలపడానికి మన పార్లమెంటు సభ్యులు డిసెంబర్ మాసం లోపల వింటర్ సెషన్ పార్లమెంట్ అప్పుడు ఒక డీటెయిల్డ్ నోటు, దేశంలోని రాజకీయ పార్టీ అన్ని ఉత్తరాలకు జిరాక్స్ కాపీలతో నోట్ ఇచ్చి అడిగారు, ఇది ఏకాభిప్రాయం కాబట్టి దీన్ని ఏమంటారు, ఇఫ్ దిస్ ఈజ్ నాట్ కన్సెన్సస్ వాట్ ఎల్స్ ఇట్ ఈజ్ అండ్ వాట్ మోర్ యు ఆర్ సర్చింగ్ ఫర్, ఇంకా దేని కొరకు ఎందుకు చూస్తున్నారు చెప్పండి. అది కన్సెన్సస్ రాలేదు అంటే ఎందుకు రాలేదు, వచ్చిందని మన వాళ్ళు అంటున్నారు, రాకపోతే ఎందుకు రాలేదు చెప్పండి. కొరత ఉంటే మేము బ్రతిలా చేసుకుంటాం, మేము ఎక్కడెక్కడికి పోలేదు, మావోయిస్టుల నుంచి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వరకు జైలుకు పోయి మావోయిస్టు ప్రతిరోజు చంద్రశేఖర్ రావు గారు నేను కొంతమంది ఎమ్మెల్యేలు కలిశాం, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ పోయి వాళ్ళు అడిగారు, అందరూ ఇచ్చారు. బీజేపీ చివరికి మొన్న సిపిఐ కూడా అంది, నోని ఎవరు అన్నారో చెప్పండి అన్నాం. ఎటు తోచక ఈ మధ్య ఇంకొక విచిత్రమైన కమెంట్ చేశారు వీరప్పమౌళి గారు, ఆయన రోజుకో మాట అంటాడు, ఎస్ఆర్సీ ఇక్కడికి వచ్చి ఎస్ఆర్సీ అక్కడికి వచ్చి లేదంటాడు. మొన్న ఏమన్నా అంటే కన్సెన్సస్ రాలేదు, తెలుగుదేశం కన్సెంట్ ఇవ్వండి కన్సెన్స్ ఎట్లొస్తుంది అని ఏం చెప్పాలి, నవ్వాలా ఎడవ దీనికి. వీరప్పమౌళికి కన్సెన్సస్ అనే పదం అర్థం కాలేదా, జరిగిన ప్రక్రియ ఫలితం ఆయనకు తెలియదా? ఒకవేళ తెలుగుదేశం సమ్మతే కావాలి అంటే సమైక్యవాదంతో రంగంలో ఉన్న తెలుగుదేశాన్ని మీరు ఓడించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, మాతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు మీరు, ఇవన్నీ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్, వెరీ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్, పొలిటికల్ బ్యాంక్రప్ట్సీ, అంతకుమించి ఏమైనా ఇట్స్ ఎ ఫంటాస్టిక్ నాన్ సెన్స్. మేము ఇవ్వమని చెప్పండి, కన్సెన్సస్ రాలేదు అనడం పచ్చి అబద్ధము, కన్సెన్సస్ వచ్చినా మీరు ఇవ్వడం లేదు అనేది వాస్తవము, ఆ మాట ఒప్పుకోండి. కాంగ్రెస్ అభిప్రాయం చెప్పలేదు అని ఒక వాదన ఉంది, చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలో ఒక ప్రక్రియ నడిస్తే అదృశ్యవశాత్తు దురదృశ్యవశాత్తు నేను కూడా అందులో భాగస్వామిని అయ్యాను. కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఏమన్నది, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రక్రియ నడుస్తుంది కనుక మేము రాసిచ్చే అవసరం లేదు అన్నారు, నమ్మాం విశ్వసించాం. బీజేపీ వాళ్ళని కాసేపు ఇది చివరికి అంతా అయిపోయిన తర్వాత కన్సెన్ వచ్చిందా రాలేదని మళ్ళీ సెకండ్ ఎస్ఆర్సీ వాదన తీసుకొచ్చి కంపు కంపు చేశారు. వీటన్నిటికీ మీ సమాధానం ఏమిటి అని తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ నాయకులను నిలదీయవలసిన సమయం వచ్చింది. వీళ్ళని అడగాలి ఇప్పుడు, కన్సెన్సస్ రాలేదని మీకు తెలుసా, వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం చేసినరా, ఏమైనా కొరత ఉంటే దాన్ని పూరించే ప్రయత్నం చేసినరా, మమ్మల్ని అడిగినరా, ఆయన గుడ్డిగా చెప్తే మీరు తలవపడమేనా అని వారిని అడగవలసిన సమయం ఆసనమైంది. ఇంకొక విచిత్రమైన వాదనలు ఆంధ్ర ప్రాంతపు నాయకులు, సెకండ్ ఎస్ఆర్సీ దేనికట అంటే ఆయన అంటాడు ఏమన్నా లగటపాటి రాజగోపాల్ ఒక శాస్త్రీయంగా పరిశీలన చేసి విభజన చేయడానికి, అది ఏ శాస్త్రం నాకు తెలియదు కానీ ఆయన చెప్పవలసింది ఏంటంటే మొదటి ఎస్ఆర్సీ ఫజల్ అలీ నేతృత్వంలో చేసినటువంటి ప్రక్రియ శాస్త్రీయమైంది కాదా, అంతకంటే గొప్ప శాస్త్రవేత్తవాను ఏం చెప్తావు, నువ్వు మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఏ శాస్త్ర ప్రకారం చేశావు, కనుక ఈ శాస్త్రీయమైన ప్రక్రియ అనేది దాని వెనుక ఉన్న తతంగం ఏమిటంటే సెకండ్ ఎస్ఆర్సీ వేస్తే కాలయాపన చేయొచ్చు, అడ్డంకులు పెట్టొచ్చు, మెలికలు పెట్టొచ్చు, రాజధాని విషయం కాంప్లికేట్ చేయవచ్చు, ఓ పదేళ్ల కాలయాపన చేయొచ్చు, ఆ లోపల భూములు అమ్ముకోవచ్చు, నీళ్లు వాళ్ళెత్తుకోవచ్చు, తెలంగాణ ఎడారి చేయవచ్చు, అది ప్లాన్ సార్, ప్రపంచానికి తెలిసిన ప్లానే అది. వాస్తవం ఏమంటే ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు 56 నాటి రీఆర్గనైజేషన్ మినహాయిస్తే దేశంలో అంతకుముందు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డా ఆ తర్వాత కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డా కాంగ్రెస్ ఆధ్వర్యంలో హింస ద్వారానే ఏర్పడ్డాయి, ఇది చారిత్రక వాస్తవం, అది రావద్దని మా తపన మన తపన మన ప్రయత్నం. 1953లో మద్రాసు నుంచి ఆంధ్రను విడదీసి రాష్ట్రం ఎప్పుడు చేసిండ్రు, ఆంధ్ర ప్రాంతం అంతా అగ్నిగుండంగా మారినట్టు చేసిండ్రు. పొట్టి శ్రీరాములు బలవన్మరణం తర్వాత, బలవన్మరణం ఎందుకంటున్నారంటే నా పదం కాదు ఇది, డాక్టర్ అంబేద్కర్ ఒక సందర్భంలో వాడిండు, ఆయన చనిపోయిన తర్వాత ఆ హింసను చల్లార్చడానికి అప్పుడు ప్రకటించారు దాన్ని. ఆ డెసిషన్ను అంబేద్కర్ ఏమన్నారు, ఇది ఎప్పుడో ఇస్తే అయిపోయేది, ఇంత వేరే రక్తపాతం జరిగిన తర్వాత ఆయన చనిపోయిన ఇస్తే దాన్ని దేంతో పోల్చారంటే
పొట్టి శ్రీరాములకు ఆంధ్ర రాష్ట్ర స్థాపన ఎట్లా ఉందంటే పొట్టి శ్రీరాములకు పిండ ప్రదానం చేసినట్టుందని చెప్పాడు. ఎందుకు పని చేస్తానంటే మీ అలవాటది. హింసకు పూనుకున్నప్పుడే మీరు నిర్ణయాలు తీసుకున్నారు. అదొకటే కాదు, 50 తర్వాత చాలా రాష్ట్రాలు వచ్చాయి. మద్రాసు నుంచి గుజరాత్ ఎట్లా విడిపోయింది? అపారమైనటువంటి రక్తపాతం జరిగింది. పంజాబ్ను మహారాష్ట్ర, అది మహారాష్ట్ర గుజరాత్ను విడదీయడానికి ఎంత వెళ్ళది, పంజాబ్ హర్యానాను విడదీయడానికి ఎంత అల్లది, ఎంత కల్లో, ఎంత రక్తపాతం. ఈశాన్యంలో ఉన్న 8 రాష్ట్రాలు పునర్వ్యవస్థ ఎంత అల్లది, ఎంత రక్తపాతం. ఎందుకు మనం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ కొత్త రాష్ట్రాలు ఎప్పుడు సృష్టించినా దాని నేపథ్యం హింస అనే ఉన్నది. బహుశా రాజశేఖర్ రెడ్డి అదే కోరుకుంటున్నాడు కావచ్చు, కానీ మనం దానికి సిద్ధంగా లేము. మనం పదే పదే చెప్తున్నాం, ప్రజాస్వామిక పద్ధతుల ద్వారానే తెచ్చుకుంటాం చెప్తున్నాం, అదే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పే ప్రధానమైనటువంటి నా మనం ఏంటంటే, రేపు ఎన్నికల ప్రక్రియ మొదలైనాక మన తెలంగాణ ప్రాంతపు నాయకులు ఇన్ఛార్జీలు చేశారు కదా, ఈ మహామహులందరూ వచ్చినప్పుడు వాళ్లను అడగవలసిన ఈ ప్రశ్నలతో పాటు, అయ్యా అసలు మీ పరిస్థితి ఏమిటి, మీ స్థాయి ఏమిటి, ఈ రాష్ట్రానికి ఒక హోమ్